పళనిస్వామి ప్రభుత్వానికి భారీ ఊరటే లభించింది. టీటీవీ దినకరన్ కే షాక్ ఇస్తూ 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న అనర్హత వేటుని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. దీంతో పళనిస్వామి ప్రభుత్వానికి ముప్పు తప్పింది. తీర్పు నేపథ్యంలో ఇప్పటికే దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ప్రస్తుతం తిరునెల్వేలి జిల్లా కుట్రాలంలోని రిసార్ట్స్ లో ఉన్నారు. జులై 21 నుంచి కేసు విచారణ జరిపిన 3వ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణన్ ఆగస్టు 31వ తేదీన తీర్పుని వాయిదా వేశారు. అప్పటి నుంచి తీర్పుపై పలు రకాల ప్రచారాలు తెరపైకి వస్తూ కలకలం సృష్టించాయి. తాజాగా కోర్టు తీర్పు రావడంతో తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలకు తెరబడ్డట్లయింది. So there is no necessity for the court to interfere with the verdict of the speaker, and virtually it concur with the judgment of the chief justice. So he did not virtually concur the judgment. He gave an independent finding as to whether the speaker's order is sustainable or not, and on the basis of the materials available with the speaker, the order is well within his jurisdiction, and there is no scope of